తమ్మ పట్టణంలో మొట్టమొదటి జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లే కుందా జ్యువెలర్స్ సినీ నటి కావ్య కళ్యాణ్ రావ్ గారిచే అక్టోబర్ పంతొమ్మిదిలో గొప్ప శుభారంభం రాజకీయ నేతలు ఎక్కువగా దైవభక్తితో ఉంటారు జాతకాల్లో నమ్ముతారు ఏ దేవాలయం అయినా కలిసి వస్తుందని భావిస్తే ప్రతిసారి అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఉంటారు తెలంగాణలో ఎన్నికల వేళ ఆలయాలు అన్ని నేతల ప్రత్యేక పూజలతో బిజీ బిజీగా మారిపోతున్నాయి ముడుపు కట్టి మొక్కడం తెలుగు ప్రజల సాంప్రదాయం అందులోనూ ఏదైనా మంచి పని చేసే ముందు కొత్త వాహనం కొన్న తర్వాత పూజలు చేయించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది మూడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయానికి తెలుగు వారే కాకుండా పొరుగును ఉన్న కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తారు ముఖ్యంగా తెలుగు రాజకీయ నేతలు ఇక్కడ పూజలు నిర్వహించి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనూ సీఎం కేసీఆర్ ఇక్కడ పూజలు చేయడం గమనార్హం ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తే కొండగట్టుకు వచ్చి మొక్కు తీరుస్తానని ఆయన ఉద్యమ సమయంలో అంజన్నకు మొక్కుకున్నారు ఇటీవల జగిత్యాల పర్యటన సందర్భంగా అంజన్నకు తన మొక్కు చెల్లించుకున్నారు కొండగట్టు అంటే సీఎం కేసీఆర్ కు మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం ఆ అంజన్న అండ ఉంటే మరోసారి సీఎం అవుతాననే నమ్మకంతో ఉన్నారు అలాగే ఆయన ఎమ్మెల్యే నుంచే ఇక్కడికి కుటుంబంతో వచ్చేవారు ఎమ్మెల్సీ కవిత కూడా బాల్యం నుంచే కొండగట్టుకు వచ్చేవారు ఎంపీ అయిన తరువాత కూడా పలుమార్లు ముడుపులు మొక్కులు చెల్లించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా గెలవక ముందు సంజయ్ కూడా అంజన్నకు ముడుపు కట్టారు ఆ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన సంజయ్ కొండగట్టులో మొక్కు చెల్లించుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరీంనగర్ మీదుగా బోధన్ వెళ్లే దారిలో కొండగట్టును దర్శించుకోనున్నారు రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు వాయుపుత్రుని దీవెనలు ఉండాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు వాస్తవానికి కొండగట్టు పూజలు షెడ్యూల్లో లేనప్పటికీ రాహుల్ గాంధీ కొండగట్టు వద్ద ఆపి పూజలు చేయించేలా ప్రణాళిక రచిస్తున్నారు అక్కడే కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలకు పూజలు కూడా చేయించనున్నారు పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుంది ఈ నెల పద్దెనిమిది జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీలు హాజరవనున్నారు రాహుల్ ప్రియాంక గాంధీలు కొండగట్టుపై తొలుత అంజన్నకు పూజలు చేసి అక్కడ పార్టీకి విజయం సాధించాలని ముడుపు కడతారని అనంతరం అక్కడ సిద్ధంగా ఉంచిన ప్రచార రథాలకు పూజలు చేయిస్తారు పూజల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టే బస్సు యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు రాహుల్ ప్రియాంకాల పర్యటనను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల పోలీసులు కూడా ధృవీకరించారు అయితే తమకు ఇంకా అధికార షెడ్యూల్ మాత్రం అందాల్సి ఉందన్నారు కాగా బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న పాత కరీంనగర్ లో కాంగ్రెస్ కు కేవలం ఒక్క సీటే ఉంది అలాంటి కంచుకోటను బద్దలు కొట్టేందుకు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బస్సు యాత్ర మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు సీనియర్ పార్టీ నేత ఒకరు చెప్పారు ఇటు సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొండగట్టు అంజన్నను ప్రత్యేకంగా దర్శించుకుంటూ ఉంటారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల కొండగట్టు స్వామిని దర్శించుకున్నారు అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జనసేన ప్రచార రథం వారాహికి శాస్త్రోక్తంగా పూజలు చేయించారు పూజ అనంతరం వారాహి పైకెక్కి తనను చూసేందుకు వచ్చిన అభిమానులు జనసేన కార్యకర్తలకు పవన్ అభివాదం చేశారు గతంలో ఒకసారి తనకు ప్రాణగండం ఉందని తెలియగానే కొండగట్టు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారని పవన్ చెప్పుకొచ్చారు ఓ హై టెన్షన్ తీగ తెగి తనపై పడిందని గుర్తు చేసుకున్నారు ఆ సమయంలో తన వెంట ఉన్న వారందరికీ షాక్ కొట్టింది ని కానీ తాను మాత్రం ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు ఆ ప్రమాదంలో దేవుడి దయ వల్ల తాను జుట్టు మాత్రం కాలిపోయిందని పేర్కొన్నారు తనకు కొండగట్టు పునర్జన్మని ఇచ్చిందని భావిస్తున్నారని పవన్ పేర్కొన్నారు